అయితే ప్రస్తుతం ఇంకో 6 నెలల్లోనే ఎలక్షన్ రావడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి? మాకు జగన్ గారే కావాలండి. ఎందుకు జగన్ గారు అనుకుంటారు? మాకు అన్నీ ముందు నుంచి చేసింది ఆయనే అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా బాగా చేశారండి. ఈయన వచ్చాక మాకేం జరగలేదండి. మా రోడ్లు కానీ ఏమీ చేయలేదండి. మేము దగ్గర కొందసార్లు ఇళ్ళ కోసం పెట్టామండి. వచ్చిన వాళ్ళకి వచ్చింది తప్పండి, మాకైతే రాలేదండి. కావాలంటే ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకోమని వచ్చండి. వచ్చి అమ్ముకొని దొబ్బున వాళ్ళకి వచ్చింది తప్పండి మళ్ళా, మాకైతే రాలేదండి. మా రోడ్లు బాగాలేదండి, మాకు ఏం కాలాలు బాగాలేదండి, మాకు మాకు పిల్లల స్కూల్ కూడా బాగాలేదండి. ఈయన చేతనండి, మాకేమి నమ్మకం అయితే లేదండి. మాకు జగన్ గారే కావాలండి. అంటే జగన్ గారు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, అసెంబ్లీలో అది ప్రశ్నించట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. అది కాసు అయితే మరి మాకు మేము ప్రత్యేక టీవీల దగ్గర అయితే కూర్చోండి, మేము పనులు చేసుకో, మాకు పనులు చేస్తేనే కానీ మాకు అవ్వదండి. ఇప్పుడు మాకు పనులు మాకు చేరేది వాళ్ళకి మీకు ఎలక్షన్ ముందు అందరూ ప్రతి ఒక్కరు అలాగే చెప్తున్నారండి. మేము ఆయన చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఆయన 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 వ్యక్తిగతంగా నేను చెప్పి మరి వాళ్ళకి వాళ్ళకి ఏమంటే మాకు సంబంధం లేదండి. మాకైతే మాకు ఇవి కావాలండి. మేము మాకు రోడ్డు జగన్ గారి మీద చాలా అవినీతి ఆరోపణలు అనేవి ఇంతకు ముందు రావడం జరిగింది, మరి ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అలాగనే ఉంది అండి. వాళ్ళు చాలా నాన్నగారు చేసిన మంచి పని అవ్వచ్చండి, ఈయన మంచి పని చేస్తున్నారని చేయాలన్న ముక్క అంటలేదు కదండి, అవి బయటకు రావట్లేదు అంతే తేడా. జగన్ గారు కానీ ముఖ్యమంత్రి అయితే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంటుందండి. ఆయన ఏ విధంగా ఇంకా అభివృద్ధి ఏ పనులు చేస్తానంట చేస్తున్నారండి? మాకు లోన్లు కొట్టడం అని, మాకు ఇల్లులు ఇవ్వడం అని, ఆడవాళ్ళకి మేక చేయడం అని చెప్పి చేస్తున్నారండి ఆయన. కాకపోతే మేనకత్తులు ఉన్న వాళ్ళు చేయనట్లేదు ముందు ఉన్న వాళ్ళు. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం దోచేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ ఒక సగం దోచిపోతున్నారు కదా, ఇంకా ఆయన వచ్చి సగం దోచితే ఉంటదండి తలకాయ అదండి. ఇప్పుడు ఏమైనా తినకంటున్నారట అండి. ఇప్పుడు జగన్ గారు వచ్చి దోచేస్తున్నారంటే ప్రతి అధికారి దోచుకుంటూ ఉన్నాడండి. ఆయన ఒక పేరు చెప్పడం పనే లేదండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిందంటే తెలుగుదేశంలో మాకు ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేదండి. ఆయన వచ్చి మాకు దగ్గర ఆడది అయిపోతుందండి. కౌన్సిలర్ గారు కలిసి రోడ్లు ఎలా కాదు, మీరు ఎలాగో చూడొచ్చు మా రోడ్లు ఎలాగో ఉంటాయండి. చిన్న వరుస వచ్చిన రోడ్లు నిండిపోతాయండి, కాలం నిండిపోతాయి. ఆ దోమల్లోనే గట్టం ఎలాగో ఇప్పుడు వచ్చే ఉండాలి తప్పండి. మాకు ఎవరు కాలం తీయడం కానీ రోడ్లు వేయడం కానీ ఏమీ లేదండి. మేము పెట్టుకో కొందసార్లు పెట్టుంటాం. నా పెళ్ళి 14 ఏళ్ళని 14 ఏళ్ళని నుంచి ఇంటి కోసం పెడుతూనే ఉన్నానండి. నేనైతే నేనైతే ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అందరూ పెడుతున్నాను. వచ్చినాయి, వచ్చి అమ్ముకుని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయండి ఇల్లు. మాకైతే ఇల్లు వచ్చిందన్న పేరు కూడా మాకు రాలేదండి. చంద్రబాబు గారికి 10-10 సార్లు మా ఫోన్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి ఆయన ఎందుకండి? మేము కాదు రాంగు అనే బటన్ నొక్కేసరికి ఆయన ఫోన్ కట్ చేసేస్తున్నారండి. ఆయన మాకు ఫోన్ ద్వారా పెడతానని చెప్తున్నారండి, ఏదో 100 నొక్కమంటున్నారండి. అది నొక్కిటానికి వాళ్ళు పెట్టేస్తున్నారండి ఫోన్. మాకు అది అనవసరం కదండి. మా ఏరియాకి వచ్చి మాకు చూసి మాకు చేస్తున్నాం మాకు తప్పండి. ఇలా దొంగసాటుగా చేస్తున్నారు, మాకు అవసరం లేదండి. జగన్ గారు వస్తే అభివృద్ధి అంతా మారుతుంది, పరిపాలన మార్చే అవకాశం అనుకుంటున్నామండి. జగన్ గారు సీఎం అవ్వాలి అనుకుంటున్నామండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.